హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి అమ్మవారిని ఇలా నాలుగు హస్తాలతో రెండు పాదాలతో పరిపూర్ణంగా తయారు చేసుకుని పూజిస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇంతకుముందు నేను వీడియోలో రెండు హస్తాలతో రెండు పాదాలతో ఉండే అమ్మవారిని తయారు చేసుకుని ఒక రకం విధానాన్ని వీడియోలో పెట్టాను. నేను నా అమ్మవారిని తయారు చేసుకుని పూజించిన విధానాన్ని చూసి చాలామంది మెసేజ్ చేశారు, నాలుగు హస్తాలని ఎలా తయారు చేయాలో వీడియో పెట్టండి అని చెప్పి. అందుకనే ఈ వీడియోలో అమ్మవారి నాలుగు హస్తాలను రెండు పాదాలను వేరే మోడల్లో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తున్నాను. ఇలా తయారు చేసుకునే అమ్మవారిని మనకి నచ్చిన రీతిలో అలంకరించుకోవచ్చు, నచ్చిన పోస్చర్లో కూర్చోబెట్టుకోవచ్చు. అంతేకాదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మవారిని తీసి మనం అలంకరించుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకునే అమ్మవారు ఇలా ఉంటారు. నేను పెట్టిన ఫోటోలన్నీ కూడా ఈ అమ్మవారికి అలంకరించినవే. ఇలా మనం తయారు చేసుకోవడానికి ఫైబరు బాడీ కలర్లో 1 మీటర్ క్లాత్ మనకి అవసరం అవుతుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు 15 ఇంచులు పొడవుతో 13 ఇంచులు వెడల్పుతో ఒక పేపర్ని తీసుకుని ఇలా మధ్యకు ఫోల్డ్ వేసుకోవాలి. దీనిని అమ్మవారి బాడీ కోసం మనం రెడీ చేసుకుంటున్నాము. అర్ధచంద్రాకారంగా అంటే సి షేప్లో ఒక గీతని అలా మధ్యలోకి తీసుకుని కట్ చేసుకోవాలి. అంటే ఇది అమ్మవారి నడుము ప్లేస్ వస్తుందన్నమాట అండి, నడుము ఆ మధ్యలోది. అలానే ఈ చివరు ఆ చివరు కూడా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది అమ్మవారి బాడీకి ఉపయోగిస్తాం. తర్వాత అమ్మవారి తల కోసం ఒక కోన్ షేప్లో, అంటే మీ దగ్గర ఉన్న అమ్మవారి ముఖాకృతిని తీసుకుని ఆ షేప్లో అలా పేపర్ని కట్ చేసుకోవాలి. తర్వాత అమ్మవారి హ్యాండ్స్ కోసం 6 ఇంచులు పొడవు 5 ఇంచులు వెడల్పుతో 2 కాగితాలు కట్ చేసుకుని అక్కడ పెట్టుకోండి. అలానే అమ్మవారి కాళ్ళ కోసం 17 ఇంచులు పొడవు 5 ఇంచులు వెడల్పుతో కాళ్ళ కోసం కూడా కట్ చేసుకుని ఒక పేపర్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సిన వెనక హస్తాలు 2, పాదాలు 2, అభయహస్తం అర్ధహస్తం 2. ఈ హస్తాలు పాదాలు మనం ఒక పేపర్ మీద గీసుకోవాలి. పాదాలకు 6 ఇంచులు 3 ఇంచులతో ఒక పాదం షేప్ని గీసుకోండి. అలానే హస్తాన్ని కూడా అలా మరీ వేళ్ళు అవన్నీ కూడా అక్కర్లేదండి, 6 ఇంచులు 4 ఇంచులు తీసుకుని అలా గీసేసుకోండి చాలు. మనం కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఆ నిలువు కుట్లు మనం సూది దారంతో తర్వాత వేసుకోవచ్చు. వెనక ఉండే ఇవి కమలం పూలు పుచ్చుకునే హస్తాల కోసం వీటిని 5-4 సైజులో గీసుకోండి. నేను గీస్తున్నట్లు జస్ట్ అలా గీసుకుంటే సరిపోతుందండి. ఆ వేళ్ళు అవన్నీ మీకు అర్థమవటం కోసమని వేసినవి అంతే. ఇవి ఈ వేళ్ళు షేపులు ఇవన్నీ మనం సూది దారంతో తర్వాత కుట్టుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఇతని అవుటర్ షేపు అలా ఆ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు హస్తాలు పాదాలు రెడీ అయినాయి. బాడీ రంగు క్లాత్ 1 మీటర్ తీసుకోండి, అది కాటన్ది అయితే మంచిది. ఫస్ట్ 2 మడతలు వేసుకుని అలా బాడీని, తర్వాత అమ్మవారి తలకి కట్ చేసుకున్న కోన్ షేప్ది, తర్వాత లెగ్స్వి, ఈ మూడు పెట్టి కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి బాడీ, హెడ్ కాళ్ళు రెడీ అయిపోయినాయండి. మిగతా క్లాత్ని 4 వరుసలు వేసుకోండి. ఈసారి 4 పొరలను వేసుకుని పాదాలు, కమలం హస్తాలు, ఎదర హస్తాలు, తర్వాత చేతుల కోసం 2 కాగితాలు పెట్టండి. ఎందుకంటే మనకి వెనక 2 ఎదర 2 హస్తాలు కావాలి కాబట్టి 2 పేపర్స్ పెట్టేయండి చేతుల కోసం. ఇందులో చూపిన విధంగా మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి మొత్తం ప్రతిమకు కావలసిన అన్ని పార్ట్లు సిద్ధంగా ఉన్నట్లే. ఇక మిషన్ కుట్టు వేయటానికి మీరు సిద్ధం చేసుకుని మిషన్ కుట్టు కానీ చేతి కుట్టు కానీ ఎలా అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బాడీని ఆ పైన మాత్రం వదిలి అదంతా కుట్టు వేసేసుకోండి. అలానే ఈ కోన్ షేప్ కూడా ఆ చుట్టూ వేసేసుకోండి కింద వదిలేసి, ఎందుకంటే స్టఫింగ్ చేసి తర్వాత అటాచ్ చేస్తాం. అన్నిటిని కుట్లు వేసేసుకోండి, కాళ్ళవి, చేతులవి, అలానే బాడీకి కోన్ అంతా వేసుకుని తిరగ తీసుకుంటే ఇలా వస్తాయండి మనకి
అమ్మవారి బాడీ, తల, రెండు కాళ్ళు, పైన రెండు హస్తాలు, కింద రెండు హస్తాలు. అమ్మవారి బాడీ ఇలా మనకి తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కాళ్ళు చేతులు అన్నిటిలోకి ఫైబర్ ఎక్కించేసుకుని గట్టిగా ఎక్కించుకోవాలండి. మొత్తగా కాదు, కొంచెం ఫైబర్ని స్ట్రాంగ్గా ఎక్కించుకుని పక్కన పెట్టుకోండి. రెండు కాళ్ళకి, నాలుగు చేతులకి, అన్నిటికీ ఎక్కించేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ బాడీలోకి కూడా ఫైబర్ని స్టఫ్ చేసేయండి. ఇది కూడా బాడీలోకి కూడా ఎక్కువని పంపి గట్టిగా ఎక్కించండి. కొంచెం అడుగు వరకు వెళ్ళేలాగా ఆ స్టఫింగ్ని పంపండి. తర్వాత ఒక కర్ర కానీ స్కేల్ కానీ ఏదైనా ఆ బాడీలోకి పెట్టి అలా పెట్టండి. ఈ కోన్లోకి కూడా ఫైబర్ని ఎక్కించి అలా ఆ స్టిక్లోకి పెట్టండి. అంటే అది నిలబడి ఉండటం కోసం, తల మనం పెట్టినప్పుడు నిలబడి ఉండటం కోసం. ఈ తలలోకి కూడా ఫైబర్ని గట్టిగా ఎక్కించి కుట్లు వేసేయండి. ఆ రెండు జాయింట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనకి బాడీ, తల తయారైపోయింది. ఇప్పుడు ఇక మనకి పాదాలు, హస్తాలు రెడీ చేసుకోవాలి. వీటిల్ని చుట్టూ సూది కుట్టు కానీ మిషన్ కుట్టు కానీ మీ ఇష్టం ఎలా అన్నా వేసుకోండి. సూది దారంతో బటన్ హోల్ స్టిచ్ వేసుకుంటే బెటరు. తిరగతీసేయండి. అన్నీ కూడా రివర్స్ చేసేసుకుని చక్కగా క్లియర్గా అలా రివర్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఫైబర్ తీసుకుని అన్నిటిలోకి ఎక్కించుకోండి. బాగా గట్టిగా అక్కర్లేదండి, కొంచెం ఫైబర్ ఎక్కించుకుంటే మెత్త మెత్తగా బాగానే ఉంటుంది. గట్టిగా బాడీ అంత గట్టిగా ఎక్కించుకోక్కర్లేదు. అలా రెండు పాదాల్లోకి ఫైబర్ ఎక్కించుకుని పక్కన పెట్టుకోండి. ఇక హస్తాల్లోకి ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించండి. ఫింగర్స్ ఉన్న దగ్గర మాత్రం ఒక ఇయర్ బడ్ లాంటి దా పట్టుకుని వేలులోకి కూడా ఆ ఫైబర్ వెళ్ళేలాగా చూడండి. మరీ గట్టిగా ఎక్కించుకో అక్కర్లేదండి, వేలులోకి మాత్రం పర్ఫెక్ట్గా వెళ్ళేలాగా చూడండి. అలానే ఈ హస్తాలకు కూడాని కొంచెం ఫైబరు పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటే ఇయర్ బడ్ లాంటిది ఏదన్నా తెచ్చుకుంటే ఫైబర్ ఈజీగా వెళ్ళిపోతుందండి. అలాగా స్టఫ్ చేసేసుకోండి. తర్వాత ఇలా స్టఫ్ చేసుకున్న వాటికి ఈ పాదం తీసుకుని పాదానికి ఉండే వేళ్ళకిలాగా ఒక నాలుగు గీతలు గీసుకోండి. ఇది పాదం కదా, పాదానికి చిన్న చిన్న గీతలు ఒక నాలుగు గీసుకోండి. గీసుకుని సూది దారంతో మీరు గీసుకున్న గీత వెంబడే దూసి కుట్టేసేయండి. జస్ట్ కొంచెం క్లాత్ తీసుకుంటూ కుడతాను కదా, నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా ఒక దూసి కుట్టు లాగి అలా వేస్తే మీకు సేమ్ ఫింగర్స్ ఉన్నట్టే వచ్చేస్తాయి. అట్లానే నాలుగు వేసేసుకోండి. మధ్యలో ఒక్క కుట్టు అలా లాగి వేయండి. ఏంలా పాదం షేప్ తెలియటం కోసం. అట్లానే చేతులకు కూడా ఒక మూడు గీతలు గీసుకోండి. ఎందుకంటే థంబ్ ఫింగర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక మూడు గీతలు గీసేసుకుని సేమ్ సూది దారంతో దూసి కుట్టు కొంచెం క్లాప్ తీసుకుంటూ అలాగా వేశారంటే సేమ్ ఫింగర్స్ లాగా వచ్చేస్తాయండి. అలా కుట్టేయాలి, అది కూడా అలా వచ్చేస్తాయి. అట్లానే మధ్యలో కూడా ఒక డాట్ పెట్టుకుని ఒక్క కుట్టు సూదిని దింపుకుని వేసుకోండి. ఈ హస్తాలు రెడీ అయిపోయింది. ఈ వెనక హస్తాలకి మనం వేళ్ళు ఇలా ఉంటాయి కదా చూడండి, ఇలా ఆ మధ్యలోకి కుట్టుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఆ మధ్యలోకి కుట్టాలి. సేమ్ అలానే సూదితో దూసి కుట్టు వేస్తూ అలాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సెంటర్కి కుడితే వేళ్ళు మడిచినట్లు వస్తాయి చూడండి. ఆ తర్వాత ఆ పైన గీతలు గీసుకుని అట్లానే మీరు వేళ్ళకు కుట్టుకున్నట్టు కుట్టేసుకోవచ్చు. బాగా పర్ఫెక్ట్గా రాలేదని ఫీల్ అవ్వకండి. మనం పెయింట్ వేసుకున్నప్పుడు చక్కగా హస్తాల్లాగానే వచ్చేస్తాయి, పాదాల్లానే వస్తాయి. అన్నీ సిద్ధమైనవి కదండి. ఇక కాళ్ళకి చేతులకి ఈ మనం తయారు చేసుకున్న హస్తాలని పాదాలని అటాచ్ చేసేసుకోండి. మామూలు సాధారణ సూది కుట్టుతోటి కుట్టేయొచ్చండి. బటన్ హోల్ స్టిచ్ కానీ మీకు ఏ కుట్టు వస్తే దాంతో అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ అలా క్లోజ్ చేసేసి కుట్టేసుకోవాలంతే. అన్నీ కుట్టేసుకుని పక్కన పెట్టుకోండి. వీటన్నిటికీ చక్కగా పారాన్లాగా పెయింట్లు వేసుకోండి. ఈ వెనక హస్తాలకు మాత్రం అలా మధ్యలోకి వేసుకోవాలి, అందుకనే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అప్పుడు వేళ్ళు ఇలా ముడిచి పట్టుకున్నట్టు ఉంటుంది. వెనక హస్తాలకు మాత్రం కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి. పాదాలకి, మిగతా ఇతర హస్తాలకి మీ ఇష్టం. మామూలు గోరింటాకి ఎట్లా అయితే అట్లా పెట్టేసుకుంటే ఇక మనకి అన్నీ సిద్ధమైపోయినట్లే. తర్వాత
మన ఈ కాళ్ళు ఓపెన్గా ఉన్నాయి కదండి, కాళ్ళకి చేతులకి అన్నిటికీ కూడా ఫైబర్ బయటికి రాకుండా క్లోజ్ చేసేసి కుట్లు వేసుకుని పక్కన పెట్టి వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బాడీకి అటాచ్ చేయటం ఎలాగ, ఈ హ్యాండ్స్ అటొకటి ఇటొకటి, షోల్డర్ ఉంది కదండి అలా కిందికి పెట్టుకుని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం మీరు కుట్టేటప్పుడు ఒకసారి చూసుకుని కుట్టుకోండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. సూదీ దారంతో ఆ కింద పార్టులో ఆ భుజానికి దిగువ పార్టులో కుట్టేయటమే, సూదీ దారంతో కుట్టేయటమేనండి, ఇంకా అలానే ఉంటాయి. ఈ చెయ్యి అలా వస్తుందన్నమాట అభయ హస్తం లాగా, అక్కడికి జాయిన్ చేసేసుకోండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడాని ఈ షోల్డర్ కింద, ఈ లెఫ్ట్ హ్యాండ్ వరద హస్తం ఇలా కిందికి వస్తుంది, ఇక్కడ జాయిన్ చేసేసుకోండి. చక్కగా ఆ భుజాల దిగువన జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న కొలతలకి. ఇవిగోండి ఇలా రెండు చేతులు వచ్చినాయి. ఇప్పుడు వెనక హస్తాల్ని ఆ చెయ్యి కింద జాయిన్ చేసి కొంచెం క్లాత్తో మామూలు సూదీ దారంతో జాయిన్ చేసేసుకోండి. అలా నిలువుగా పెట్టి జాయిన్ చేయాలి, అంటే మనకి వెనక హస్తాలు పైకి కనపడాలి కాబట్టి. చూడండి మళ్ళీ అర్థం అవటం కోసం అట్లా నిలువుగా పెట్టుకుని, అలా పెట్టుకుని ఒక కుట్టు వేసేసుకోండి. ఒక కుట్టు వేసుకున్నా అవుతుంది, లేదా మీరు పిన్నేసి పెట్టుకున్నా సరిపోతుందండి. ఒక కుట్టు అలా దిగువకి వేసేసుకుంటే అలా ఉంటాయి హ్యాండ్స్, ఆ వెనక హస్త ఆ విధంగా రెడీ అయ్యింది. అలానే రెండో వెంపు కూడా లెఫ్ట్ హ్యాండ్కి కూడా అలానే జాయిన్ చేయాలి. ఈ చేతి దిగువకి చూడండి మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను, అలా పెట్టి నిలువుగా ఒక కుట్టు వేసేసుకుంటే అట్లా వెనక అమ్మవారి హస్తాలు కమలం పూలు పుచ్చుకోవటానికి వీలుగా వచ్చేస్తాయి. ఒక కుట్టు వేసేసుకుని ఉంచుకుని మీరు శారీ డ్రేపింగ్ అది చేసేటప్పుడు పిన్నేసులు పెట్టుకోవచ్చు. ఒక్క కుట్టు జాయిన్ చేసి వదిలేసుకున్నా అభ్యంతరం ఏమీ లేదు. ఇవి నిలువుగా ఉండేలాగా కుట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కొంచెం కరెక్ట్గా చూసుకోండి, అంటే బొటన వేళ్ళు తలవెంపు ఉండేలాగా రెండు చేతులు ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకి బాడీకి నాలుగు హస్తాలు కూడా రెడీ అయిపోతాయండి. ఇదిగో ఇలా ఉన్న హస్తాలు, వరద హస్తం కిందికి ఉండాలి, అభయ హస్తం పైకి ఉండాలి. మీరు అలా పైకి పెట్టుకుని ఒక పిన్ పెట్టుకున్నా సరిపోతుంది, లేదా కుట్టుకోవాలి అంటే ఆ మధ్యలోంచి కొంచెం దారం సూది దారం తీసుకుని కొద్దిగా వెనక్కి లాగి ఆ కొంచెం ప్లేస్లో తీసుకుని వెనక్కి లాగితే చేయి వెనక్కి వచ్చేస్తుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థం అవ్వాలని దగ్గరికి కూడా చూపించా. అలా ఒక కుట్టు వేసుకుంటే హ్యాండ్ వరద హస్తంలాగా అభయ హస్తంలాగా వరద హస్తంలాగా వచ్చేస్తాయి. అలా కొంచెం దారం తీసుకుని ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది, లేదు అదే వేలులో పిన్నేసి పెట్టుకున్నా సరిపోతుందండి. ఇవ్వండి ఇలా వస్తుంది, ఇది అభయ హస్తం. వరద హస్తానికి వెనక వెంపుని వెయ్యండి, అంటే దిగువన వెనక్కి వెయ్యండి, వెనక నుంచి సేమ్ అలానే కొద్దిగా దారం ఎక్కించి కొద్దిగా వెనక్కి లాగి చేతి మీదకి ఆ దారాన్ని లాగి ఇలా వంచినట్లు వచ్చేస్తుంది, అప్పుడు అది వరద హస్తం అవుతుంది. యాస్టీస్ మళ్ళీ ఒక పెద్ద పిన్నీస్ పెట్టుకున్నా ఇలా కుట్టుకోకుండా బాగానే ఉంటుంది, అవేమి కనపడవండి, పిన్స్ కూడా ఏమీ కనపడవు. ఈ విధంగా మనకి వెనక రెండు హస్తాలు ఎదర రెండు హస్తాలు సిద్ధమైపోయినాయండి. ఈ అభయ హస్తం వరద హస్తం వెనక కమలం పూలు పుచ్చుకునే హస్తాలు సిద్ధం చేసేసుకున్న తర్వాత ఇక లెగ్స్ మిగిలినాయి మనకి. కాళ్ళు చూడండి, ఈ కాళ్ళని జాయింట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా విడిగా కావాలన్నా ఉంచుకోవచ్చు. జాయింట్ చేసుకోవాలి అంటే అలా వెనక కొంచెం ఒక్క కుట్టు వేసి జాయింట్ చేసేసుకుంటే ఎలా కావాలంటే పాదాలని అలా మడుచుకోవచ్చు మనం. చూడండి అలాగ ఒక్క జాయింట్ వేసుకుని వదిలేయండి. ఇప్పుడు అంతా సిద్ధమైపోయిందండి. ఇలా ఉన్న అమ్మవారికి మనం ముఖం తెచ్చి అలా తగిలించుకోవటం. బాడీ మీకు నిలబడాలి అంటే చిన్న టెక్నిక్ ఉన్నదండి.
ఒక చిన్న బాక్స్ తీసుకోండిదన్న. ఎందుకంటే ఫేస్ కొంచెం బరువుగా ఉంటుంది కదా, ఎదరికి పడిపోతూ ఉంటుంది బొమ్మ. అలా పడకుండా ఉండాలి అంటే ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుని ఈ అడుగు పార్ట్ మొత్తాన్ని ఆ బాక్స్లో పెట్టేయండి. ఇకంటే అలానే ఉంటుందండి, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు, బట్టలు కట్టుకోవచ్చు, ఎలాగైనా అలా నిలబడి ఉంటుంది పడిపోకుండా. ఇలా సిద్ధం చేసుకున్న అమ్మవారిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలంకరించుకోవచ్చండి. అమ్మవారు రెండు హస్తాలు రెండు పాదాలతో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇంతకుముందు వీడియోలో ఒక విధానంలో చూపిస్తే, ఇప్పుడు నాలుగు హస్తాలు రెండు పాదాలతో అమ్మవారిని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మరో విధానంలో చూపించానండి. మీకు నచ్చిన విధానంలో మీరు తయారు చేసుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.